స్థలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ సూచించారు. నెల్లూరు జిల్లా వెంచమూరులో సోమవారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆయన వెంచమూరుకు చేసి జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ దురదృష్టకరమన్నారు. గత 5 రోజుల క్రితం జరిగిన వివాదమే సోమవారం జరిగిన ఘర్షణకు దారితీసిందన్నారు. మిడతల రాజారామరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గడపం రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చామన్నారు. కార్యక్రమంలో కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్ఐ జంపాల్ కుమార్, దుత్తులూరు ఎస్ఐ బాజిరెడ్డి, కలిగిరి ఎస్ఐ కొండాపురం ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజారెడ్డి మధ్య చిన్న వర్గ పోరాటం జరుగుతూ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఒక 4 డేస్ బ్యాక్ ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ కి రమేష్ రెడ్డి పిలవలేదని కోపంతో రమేష్ రెడ్డి మీద రాజారెడ్డి మీద కోపం పెంచుకున్నాడు. పెంచుకొని రాజారెడ్డి కొత్తగా ఈ మధ్య కాలంలో ఎస్ఐలు ట్రాన్స్ఫర్ జరిగినాయి. దాంట్లో కొత్తగా వచ్చిన ఎస్ఐ జంపన్ కుమార్ గారిని కలిసి, ఇంజనీర్ ఎస్ఐ గారిని కలిసి విషయం చెప్పి వెళ్తున్నాడు. రాజారెడ్డి వాళ్ళ మనుషులు బయటకు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర వెళ్లేటప్పటికి ముందుగానే ప్లాన్ చేసుకున్న రమేష్ రెడ్డి వీళ్ళ మీద దాడి చేయాలని, బైక్ మీద వెళ్ళి మీద దాడి చేయడానికి ప్రయత్నించడం, దాడి చేస్తున్నారని తెలిసి పక్కనే కాబట్టి ఎస్ఐ గారికి పబ్లిక్ చెప్పడం, ఇమీడియట్లీగా ఎస్ఐ గారు స్పాట్కి వెళ్ళటం, ఎస్ఐ గారు వెళ్ళి రెండు గ్రూపుల్ని వారించి అక్కడిని గొడవ లేకుండా సర్దుబడిగే విధంగా ప్రయత్నం చేశాడు. అటు ఇటు రెండు గ్రూపులను ఆపుతున్న క్రమంలో ఎస్ఐ గారు తొందరగా నిలబడి లేట్ అయితే కొట్లాట జరిగేది, డ్యామేజ్ జరిగేది, ఇంజురీస్ కూడా జరిగాయి, ఇంకో మంచి గాయాలయ్యి ఎస్ఐ గారు త్వరగా వెళ్ళి ఎస్ఐ గారు ఆపటం. అదే టైంలో సీఐ గారికి తెలిసి సీఐ గారు కూడా ఇమీడియట్ గా సీన్ లోకి, అదే టైంలో యాక్సిడెంట్ గా స్టేషన్ దగ్గరికి వస్తున్న సీఐ గారు సీన్ లోకి రావడం, సీఐ గారు వచ్చి సీఐ గారు ఎస్ఐ గారు కలిగిరి సీఐ సాంబశివరావు గారు ఇమీడియట్ గా వచ్చి ఇద్దరు వచ్చి రాత్రి జరిగే గొడవని ఇద్దరు కూడా సమస్యతో ఆపడం జరిగింది. ఆపారు ఇద్దరు కూడా ఆపారు. దాంట్లో ఎవరైతే అగ్రెసివ్ గా ఉన్నారో రమేష్ రెడ్డిని కస్టడీకి తీసుకోవటం, రమేష్ రెడ్డి మీద ఒక కేసు బుక్ చేయటం, రమేష్ రెడ్డి ఈరోజు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతమైన వాతావరణం ఉండండి, అట్లా కాదు అని పిచ్చి పిచ్చిగా వేసేసి ఏదో జరిగి ఏం చేయదు, ఏమైతులే కేసులు లేకపోతే బెయిల్లో వస్తాయి అని కానీ పిచ్చి పిచ్చి ఆలోచనతో మాత్రం పోతే బాగుండదు. లా అండ్ ఆర్డర్ని భంగం కలిగించి, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగించే పని ఎవరు చేసినా కూడా ఉపేక్షించాం. లా అండ్ ఆర్డర్ని మీ చేతిలో తీసుకొని మీరేదో చేయాలి, మీరేదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి, ఊళ్ళో టబ్లు క్రియేట్ చేద్దామని మాత్రం మీరు అనుకుంటే మాత్రం సహజంగా ఉపేక్షించాం.